kalyana nidhaye nidhaye adhinam Sri Venkata Nivasaya Sri Nivasaya Mangalam. Manushulu sahajanga moodu vargaluga untaru ani Bharatam chebutunnadi. Vaallu elanti vaallu kshanakopamto mahanto vai mahanubhavula kopam క్షణకాలం ఉంటుంది, ఆ తర్వాత తొలగిపోతుంది. అందుకే ఉత్తములను మీరు ఎన్ని తిట్టినా ఒక క్షణం మాత్రం కోపగిస్తారట. కోపగించకపోతే అవతల వాడు రెచ్చిపోయి ఇంకా తిట్టే ప్రమాదం ఉంది కనుక. ఆ కోపకి చెందిన వాడు ధర్మరాజు అంటే మహాత్ముడైన అజాతశత్రుడైన ప్రాణాపాయ స్థితిలో కూడా జాలి చూపించే గొప్ప గుణం, ధార్మిక గుణం ఆయన సొమ్ము. దానికి వ్యతిరేకంగా కొంతమంది ఎలా ఉంటారు, మధ్యమ కోపులు అంటారు వీళ్ళు. అంటే వీళ్ళు మహాత్ములు కాలేరు, కానీ మధ్యములు అవుతారు. కోపము ఉంటుంది, కొంత తగ్గుతూ ఉంటారు. పూర్తిగా క్షమించలేరు, అలాగని పూర్తిగా కోపగించకుండా ఉండలము లేరు. ఈ మధ్యముల్లోకి వస్తాడు భీముడు. భీముడికి కోపం వస్తుంది, మళ్ళీ శరణు అన్న వాళ్ళని కరుణించే లక్షణము ఉంది. సాధారణంగా భీముడికి కూడా అనవసరంగా ఎందుకు వస్తుంది కోపం? తన కళ్ళు ఎదురుకుండా భార్య వస్త్రాపహరణం చేయటం వల్ల ఎన్నో రకాల అత్యాచారాలకి గురయ్యాడు కాబట్టి విసిగిపోయాడు. కానీ కౌరవుల మీద తక్కిన వాళ్ళ మీద ఆయన ఏం కోపం చూపించలేదు. వీళ్ళని మధ్యములు అంటారు. పాపిష్టాహ కల్పకోపినః, ఎన్ని కల్పములైనా వాళ్ళ కోపం పోదట్టండి. దుర్యోధనుడికి ఉన్నది ఏమిటో తెలుసా? భూమి మీద, సింహాసనం మీద, వస్తువుల మీద వ్యామోహం ఎక్కువ వాడికి. అందుకే సూది మన మోపినంత భూమి కూడా ఎవరికి ఇవ్వనన్నాడు. చివరికి ఏమైంది? సూది మనం ఓపే స్థలం వాడికి లేకుండా పోయింది. వాడు బూడిదైపోయాడు, మట్టిలో మట్టి అయిపోయాడు, సర్వనాశనం అయిపోయాడు. మానవులకి ఎవరికైనా అతిలోభం ఉంటే వాళ్ళు దుర్యోధనుడిలా తయారవుతారు. కాబట్టి సృష్టి రహస్యం ఏంటంటే దేని మీదైనా అతి వ్యామోహము పనికిరాదని చెప్పాడు. నాదే ఇది అనుకున్న వస్తువు ఎవరిదవుతుంది? భారతం ఒక గొప్ప ధర్మశాస్త్రం. సంపూర్ణ లోభము దుర్యోధనుడు. అందుకే లోభమున చేసి బాల్య మదమున చేసి అన్నాడు ధృతరాష్ట్రుడు ఆశ్రమవాస పర్వంలోనే తన కొడుకు గురించి పౌరులతో చెబుతూ, నా కొడుక్కి ఒకటి బాల్య మదం. బాల్యము అంటే చెంటిపిల్లాడుగా సుమా 60 ఏళ్ళు వచ్చినా చాలామంది బాలురు ఉంటారు. బాలహ ఇది మూర్ఖ అని అర్థం. బాల్యం అంటే ఇక్కడ ఏమిటి? మూర్ఖత్వం. ఎవడు చెప్పినా నేను విననింతే. ఒరే గురువుల తోలు కడితే శాపానికి గురవుతావురు అన్నారనుకోండి ఎవరన్నా, శాపానికి గురైనా నేను గురువు గారి మాట విన్నాం. ఈ రకమైన వాళ్ళని మహాబాలురు అంటారు, అంటే పరమ మూర్ఖులు అన్నమాట. అందుకే దుర్యోధనుడి గురించి స్వయంగా ధృతరాష్ట్రుడు, నా కుమారుడు బాలుడు, దానికి తోడు లోభి, ఎవరికి ఏమి ఇవ్వకుండా ఇదంతా నేనే పట్టుకుపోదాం అనుకున్నాడు వాడు. అందుకే దానికి తగిన ఫలితం అనుభవించాడు. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం నేను అడుగు పెడతానన్నాడు ఆయన. క్రమంగా మీకే తెలుస్తుంది ఆయన ఎందుకు అడుగు వెళ్ళాలనుకున్నాడో. కేవలం తాను తరించడం కోసం కాదు, పాపము చేసి చచ్చిపోయిన పిల్లలు తరించడం కోసం అడవిలో తపస్సు చేద్దామనుకున్నాడు ఆయన. చాలామంది పురాణాలు వినడం వెనక అతను కానీ, గుళ్ళోకి వెళ్ళడం వెనక కానీ, తాము తరించాలనే కోరిక కంటే తమ పిల్లలు భ్రష్టులై పాడైపోకుండా బాగుపడాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన వ్యామోహం అన్నమాట. కాకపోతే మంచి వ్యామోహం. భగవంతుడిని వేడుకుంటున్నాడు తప్ప తన వంశం బాగుండాలని, పిల్లలు పాడైపోకుండా ఉండాలని వేడుకునేదేదో భగవంతుడిని వేడుకోవడం మంచిది. మనలాంటి మనుషులు మనల్ని బాగు చేస్తారనుకోవడం చాలా భ్రమ, గుర్తుపెట్టుకోండి. మన శరీరాన్ని మనమే బాగు చేసుకోలేము. కాకపోతే గురువులు అయితే ఏం చేస్తారు? నువ్వు బాగుపడ్డానికి కావలసిన మంత్రాన్నో, ఒక గొప్ప సలహానో, శాస్త్రాలలో ఉన్నటువంటి సలహానో ఇస్తారు. అజ్ఞానులు అది ఇవ్వరు. కాబట్టి ధృతరాష్ట్రుడు ధర్మరాజు అనే ఒక ఉత్తముణ్ణి, వేదవ్యాసుడు అనే ఒక మహానుభావుణ్ణి, ఈ ఇద్దరిని ఆసరా చేసుకుని మొత్తం మీద అరణ్యవాసానికి వెళ్ళడానికి అనుమతిని సంపాదించాడు. వీళ్లల్లో ధర్మరాజు క్షణంలో కోపాన్ని విడిచిపెట్టే ఉత్తముడు, మధ్యమ కోపి భీముడు, కల్పకోపి అంటే చచ్చినా కోపం విడిచిపెట్టని వాడు దుర్యోధనుడు అనమాట. దుర్యోధనుడు చచ్చేటప్పుడు కూడా తిట్టే చచ్చిపోయాడు కదా, కృష్ణుడిని కూడా తిట్టి చచ్చిపోయాడు వాడు. అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. అందుకే ఉపనిషత్తు ఏం చెబుతుంది, నాయనలారా సాధ్యమైనంత వరకు పాపిష్ఠులై కల్పకోపులై ఉండకండి, మధ్యమ కోపులై ఉంటే ఉత్తమ కోపులుగా మారండి, విసుక్కోకండి,
సాధ్యమైనంతవరకు ఇతరులను విసుక్కోవడం మహాపాపం. ఆ విసుగే చివరికి తెలియకుండా మనకి చచ్చిపోయేటప్పుడు కూడా భగవంతుడి సన్నిధానానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. ఎప్పుడు ముఖం అలా చిటపట్లాడిస్తూ ఉండేటటువంటి వ్యక్తులు చివరి క్షణాలలో చాలా నరకం అనిపిస్తారు తెలిసిన వాళ్ళు. మనకి ఎప్పుడైతే ఎప్పుడు విసుగు ఉంటుందో ఆ విసుగు ఎక్కడైనా వచ్చేస్తుంది, అక్కడెక్కడైనా తేడా లేకుండా. వీళ్ళు చివరి క్షణాలలో తెలియకుండానే యమదర్శనం పొందుతారు అని భారతం చెబుతోంది. ధృతరాష్ట్రుడు ఇటువంటి వాటి నుంచి క్రమంగా బయటపడ్డాడు. కల్పకోపం విడిచిపెట్టాడు, మధ్యమ కోపం విడిచిపెట్టాడు, క్రమక్రమంగా ధర్మరాజు లాంటి ఉత్తముల కోవకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆయన హాయిగా భోజనం చేశాక పొద్దుటే కాలకృత్యాలు తీర్చుకొని దేవపూజ చేసుకుంటున్న సమయంలో ధర్మరాజు వినయముగా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి, తండ్రి ఇంతకాలం నువ్వు నాకు అండగా ఉన్నావు, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి ఏదోనే పరిపాలన సాగించాను, నిజానికి నాకు పరిపాలన మీద వ్యామోహం లేదు, ఆనాడు కాలం కలిసిరాక విధి ప్రతికూలుడై వేరను పుట్టించగా నేను దుర్యోధనుడికి దుర్యోధనుడు నాకు అలిగి ఇతరేతర ద్రోహమతితో తెగి ఇంతలు చేశాం, ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నించాం, అదంతా అయిపోయింది. ఇప్పుడు వాడు చచ్చిపోయినా నువ్వే తండ్రిగా భావించి నీ పాదాలను ఆశ్రయించి నీ ద్వారా ధర్మాలు తెలుసుకుంటూ నీ చేతే పరిపాలన సాగింపజేస్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, వెళ్ళిపోయే ముందు నాకు రాజనీతి ధర్మశాస్త్రాలు అన్నీ సక్రమంగా బోధించు, అంటే నేను పరిపాలన ఎలా చెయ్యాలో ఆ విధానం అంతా చెప్పు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంతోషించి ధర్మరాజు గారికి చాలా విశేషాలు చెప్పాడు, నీతులు చెప్పాడు, అన్నీ తెలిసిన వాడే. ధృతరాష్ట్రుడేం సామాన్యుడు కాదు, ఆయనకి కళ్ళంటే గుడ్డి కానీ నాలుక చెవులు ఇవి గుడ్డివి కావు. బాగా శాస్త్రములు చదువుకున్న పండితుడు, శరీర బలం కలిగిన వాడు, మనోబలం కలిగిన వాడు, కానీ ఒక్క లక్షణం వల్ల దెబ్బతిన్నాడు ఆయన. అదేమిటది? పుత్ర వ్యామోహం అనే అంధత్వం. పిల్లల మీద వ్యామోహం ఉండాలి కానీ అది గుడ్డిగా అవ్వకూడదు. పిల్లల్ని మరీ గుడ్డిగా సపోర్ట్ చేస్తే కొంతకాలానికి దెబ్బతింటాం. వాళ్ళు మరీ రెచ్చిపోయి పాపాలు చేస్తున్నప్పుడు కూడా అదుపులో పెట్టలేకపోతే క్రమక్రమంగా అది వీడికే ప్రమాదం తెచ్చిపెడుతుంది. స్వయంగా మనుస్మృతిలో కొడుకు దుష్టుడైతే వాడిని బహిష్కరించు అని శాస్త్రం చెబుతోంది. సగరుడు ఏం చేశాడు? సగరుడు అని ఒక ఆయన రాజుగారు ఉండేవాడు, ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయన కడుపులో ఉండగా వాళ్ళ నాన్నగారికి రాజ్యం అంతా పోయింది. అప్పుడు ఈ సగరుడి తల్లి గర్భవతి, సగరుడి తండ్రికి నూరుగురు భార్యలు. ఈ నూరుగురు భార్యల్లో ఒక భార్య సగరుడి యొక్క తల్లి, ఆవిడ ఒక్కతే గర్భవతి, తక్కిన భార్యలకి గర్భం లేదు. ఇంతలో రాజుగారు యుద్ధంలో చచ్చిపోయాడు, ఈ భార్యలంతా అడవి పాలైపోయారు, ఆడవాళ్ళంతా ఓ చోట చేరారు. అందులో తక్కిన ఆడవాళ్ళంతా అనుకున్నారు, మన భర్త ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహావీరుడైన దురదృష్టవశాత్తు రాజ్యాన్ని కోల్పోయాడు, మనం దిక్కు లేకుండా విధవలమై అడవిలో అలమటిస్తున్నాం, మన అందరం 100 మంది పిల్లలు లేకుండా ఉంటే అది ఆనందం కలిగించే విషయమే, కానీ మనలో ఒక ఆవిడ గర్భం ధరించింది, రేపు పొద్దున ఆవిడికి పిల్లాడు పుడతాడు, ఆ పుట్టినవాడు వీరుడైతే మళ్ళీ అయోధ్యా నగరాన్ని ఆక్రమిస్తాడు, అప్పుడు వాడు రాజు అవుతాడు, మనం ఏ దిక్కు లేకుండా ఉంటాం, మనం 100 మంది దరిద్రం అనిపించినా పర్వాలేదు కానీ మనలో ఒక్క ఆవిడ మాత్రం రాజమాత కాకూడదు. ఇలా ఉంటుంది కొందరు లక్షణాలు తెలిసిన, మన అందరం ఏమైపోయినా పర్వాలా కానీ పక్కవాడు బాగుపడకూడదు. ఆ రోజుల్లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండేవారు. అందుకని ఈ అమ్మాయి గర్భవతి రేపో మాపో పిల్లవాడిని ప్రసవించి తద్వారా రాజమాత అవుతుందేమో అనే భయంతో ఇంత విషం పెట్టారు ఆ సగరుడి తల్లికి. విషం తినగానే ఆవిడ చావలేదు, ఆ కడుపులో ఉన్న పిల్లవాడు అదృష్టవంతుడు, అందువల్ల విషం దెబ్బకి పురుడు వచ్చింది ఆవిడికి. ఆవిడకి ఎక్కడో యోగం ఉంది, ఈ విషం తిని తినగానే ఆవిడ గర్భం కదిలిపోయి పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడితో పాటు ఆ కడుపులో ఉన్న విషం కూడా బయటకు వచ్చేసింది. అంటే పిల్లవాడు శిశువు ఒక పక్కన, నల్లని విషం ఒక పక్కన పడ్డాయి. గరము అంటే విషం, గరముతో కలిసి పుట్టాడు గనక ఆ పిల్లాడికి సగరహ అన్నారు. సగరహ అంటే గరముతో కూడినవాడు, విషముతో కూడినవాడు అని అర్థం అన్నమాట. వాడికి పేరు అలా వచ్చింది. సగరుడు అంటే విషముతో కలిసి పుట్టినవాడు. ఈ సగరుడు పుట్టి పుట్టగానే మహాపరాక్రమవంతుడయ్యాడు, అడవిలో ఉన్న వాళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. ఎప్పుడు భగవద్ అనుగ్రహం ఉంటే మాట వరస కూడా మనల్ని శత్రువులు ఎవరూ ఏమీ చేయలేరు. పైన ఒకడు ఉంటాడు మనల్ని అనుగ్రహించేవాడు, వాడి అనుగ్రహం ఉందా ఆ పూట ఎవడు ఈ చరాచర జగత్తులో మనల్ని అడ్డుకున్నప్పటికీ మనం దిగ్విజయమే సాధిస్తాం. పరమేశ్వర అనుగ్రహం లేదా ఏమీ చేయలేము. కాబట్టి ఈశ్వర అనుగ్రహంతో సగరుడు
అడవిలో పుట్టిన, విషంతో పుట్టిన, బతికాడు, పరాక్రమవంతుడయ్యాడు, జనాన్ని ఆకట్టుకున్నాడు, అడవిలో ఉన్న బోయవాళ్ళని వాళ్ళని ఆకట్టుకుని మళ్ళీ అయోధ్యా నగరాన్ని ఆక్రమించుకున్న శత్రువులందరినీ చీల్చి చెండాడి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల్లో పెద్ద భార్య ఒక కోరిక కోరింది. ఏమని? ఏమండి, రెండో భార్యకి ఎటువంటి పిల్లాడు పుడతాడో అటువంటి సంతానాన్ని తెలుసుకున్నాక నాకు పిల్లలు కావాలని కోరతానండి. వెంటనే ఆయన రెండో భార్యను పిలిచాడు. భార్యామండి, నీకు ఎటువంటి పిల్లలు కావాలి? నా తపశ్శక్తితో నీకు అలాంటి పిల్లల్ని ఇస్తానంటే 60,000 బలవంతులైన కొడుకులు కావాలి అన్నది ఆవిడ. అప్పుడు పెద్దావిడ, నాకు 60,000 బలవంతుల కంటే యోగాభ్యాసం చేసే ఒక గొప్ప కొడుకు చాలండి, ఆ కొడుకు యొక్క కొడుకు ఈ ప్రపంచానికి ఎంతో ఉపయోగపడాలి అంది ఆవిడ. ఇంతమంది కొడుకుల కంటే ఒక్క కొడుకు ఉండాలి, వాడు యోగి అయ్యి ఉండాలి, ఆ యోగి యొక్క సంతానం భూలోకానికి ఉపయోగపడాలని అన్నట్టుగానే పెద్ద భార్యకు ఒక్క కొడుకే పుట్టాడు, రెండో ఆవిడకి 60,000 కొడుకులు పుట్టారు. ఈ 60,000 కొడుకులు మహాబలవంతులు. కానీ పెద్ద ఆవిడ కొడుకు ఏం చేసేవట, పుట్టి పుట్టగానే కొన్ని తప్పుడు పనులు చేయడం మొదలెట్టాడు. అయోధ్యా నగరంలో ఆడుకుంటున్న చంటి పిల్లలందరినీ మోసుకుపోయి సరయు నదిలో పారేసేవాడు. ఈ పిల్లలు చచ్చిపోవడం మొదలెట్టారు. రాజుగారి కొడుకు కదా అని ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. కొద్ది రోజులు గడిచింది. క్రమంగా ఊళ్ళో వాళ్ళంతా రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, ఏమిటి అన్యాయం? మీ పెద్దబ్బాయి అసమంజసుడనేవాడు మా ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ, చిన్నపిల్లలందరినీ ఆట నిమిత్తం వెంట పెట్టుకుని ఆటలాడుతూ హఠాత్తుగా సరయు నదిలో తోసేస్తున్నాడు. ఇప్పటి వరకు 12,000 పిల్లల్ని సరయు నదిలో వేసి చంపేశాడు. ఇటువంటి దుర్మార్గుడిని కానీ మమ్మల్ని ఏడిపిస్తావా? ఇంతకాలం నువ్వు చక్రవర్తివి, పరాక్రమవంతుడివి, 60,000 కొడుకులు బలవంతులు నీకు అండగా ఉన్నారనే భయంతో మేమేం చెప్పకుండా ఊరుకున్నాం. కానీ ఎంతకాలం ఈ అరాచకం? మమ్మల్ని క్షమించవా, రక్షించవా, నీ కొడుకుని శిక్షించవా అన్నారు. అప్పుడు రాజుగారికి అసలు విషయం తెలిసింది. అమ్మ, వీడింత దుర్మార్గుడా, మా పెద్దవాడు, మా వంశానికి మూల పురుషుడు వైవస్వత మరువు. ఆ మరువు మనుస్మృతులు ఏం రాశాడు? కొడుకు దుర్మార్గుడైతే అటువంటి వాడిని బహిష్కరించి వాడికి రాజ్యార్హత లేకుండా చెయ్యాలి అని వెంటనే ఏం చేశాడు? కొడుకును పిలిచి, ఈ క్షణమే నా రాజ్యం విడిచిపెట్టి అడవికి పో అన్నాడు. ఎంత గొప్పవాళ్ళు చూసారో, ఆలోచించారా? ఒక చక్రవర్తి కొడుకు అరాచకం తట్టుకోలేక ప్రజలు ఒక్కసారి ఫిర్యాదు చేయగానే ఛీ పో అని అడవికి పంపేశాడు. ఇలా ఎంతమంది పంపగలరు? ఇప్పుడు వాడు వెంటనే, నాన్న నువ్వు చెప్పినట్టుగా అడవికి పోతున్నాను, ఈ మాట నీ నోటమ్మట అనిపించుకుని అడవికి పోవడానికే ఇంతకాలం నేను ఈ పనులు చేశాను అని సరయున దగ్గరికి వెళ్ళి అందులో అప్పటి వరకు ఆయన పారవేసిన 12,000 పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి పౌరులకు అప్పగించి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు బుర్రలు బాదుకున్నారు. ఇంతకీ కుర్రవాడు నిజంగా దుర్మార్గుడు కాదు, వాడు యోగి. వాళ్ళమ్మ నాకు ఒక యోగి పుట్టాలని కోరుకుంది కదా, అందుకే యోగ శక్తి కలిగిన కుర్రాడు పుట్టాడు. వీడికి చిన్నప్పటి నుంచి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని యోగాభ్యాసంతో గొప్పవాడవ్వాలని కోరికున్నది. కానీ వాళ్ళ నాన్నగారు పెద్ద కొడుకుని అడవికి పంపడు. అడవికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? అందరి చేత ఛీ అనిపించుకోవాలి. అందుకని కావాలని పిల్లలందరినీ సరయు నదిలో వేసి యోగశక్తితో నదిలో వాళ్ళందరినీ పెంచాట. ఇప్పుడు తండ్రి పొమ్మనగానే, నువ్వు ఆజ్ఞాపించావుగా అడవికి పోతున్నాను, కానీ పోయే ముందు ఈ పిల్లల్ని అప్పగించిపోతాను అని ఎప్పటి నుంచో ఆ నది గర్భంలో దాచి ఉంచిన పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి అప్పగించగానే అప్పుడు జనాలకి, అబ్బా ఎంత గొప్ప యోగండి, ఇటువంటి వాడిని తెలుసుకోలేక అభాండం వేసి అడవికి గంటేశాం అని బాధపడ్డారు. ఆయన అడవికి వెళ్ళిపోయాడు. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే, మనుస్మృతి చెప్పిన మాట, కొడుకు దుర్మార్గుడైతే వాడిని ఎట్టి పరిస్థితులలోనూ తనకు వారసుడిగా రానివ్వకూడదు అని శాస్త్రం. కానీ ధృతరాష్ట్రుడు చేసిన పని అదే. ఎంత నీచుడైనా, పాండవుల్ని నానా రకాలుగా హింసలు పెట్టిన క్రూరుడైనా, పైగా కపటద్యోతం, అన్యాయంగా శత్రువుల్ని చంపాలని పూనుకోవడం, ఇన్ని పనులు చేసిన దుర్యోధనుణ్ణి రాజుగా నేను ప్రకటించడం జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. కాబట్టి ధర్మరాజా, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీతులు చెప్పమన్నావు, నన్నే తండ్రిగా భావించావు, పెద్దవాళ్ళు చెప్పిన నీతులు విన్నవాడు చిన్నవాడు తరిస్తారని వచ్చావు. కాబట్టి ఇప్పుడే నీకు నీతి మొదలు పెడుతున్నాను. మొదటి నీతి ఏమిటంటే, వారసులలో మంచితనం లేకపోతే వాణ్ణి పొరపాటును కూడా రాజ్యానికి అర్హుడిగా చెయ్యొద్దు, వాణ్ణి అనర్హుడిగా ప్రకటించే. అందుకనే ధర్మరాజు ఏం చేశాడు, పరీక్షిత్తు పుట్టాడు. పుట్టగానే వాడికి పేరు పెట్టి
వీడి జాతకం గురించి జ్యోతిష్కులంతా అబ్బాయి ఎంత గొప్ప అడుగుతాడండి, అర్జునుడిలా కీర్తి పొందుతాడు, రాముడిలా పేరు తెచ్చుకుంటాడని చెబితే ఇవన్నీ నాకెందుకు, వాడు ఎన్నేళ్ళు బతికితే నాకే, ఎంత సామ్రాజ్యం సంపాదిస్తేనేం, ఎంత డబ్బు సంపాదిస్తేనేం, ఎంత నాకొద్దు. ఈతడు మా పూర్వులకు మళ్ళీ నేను అర్జునుడిలాగా కృష్ణుణ్ణి పూజించి కృష్ణ భక్తితో ఉంటాడా లేదా చెప్పండి చాలన్నాడు ఆయన. అంటే కృష్ణ భక్తి లేకపోతే వాడి దగ్గర ఎంత ఉపయోగం ఉంది? ఆ కృష్ణ భక్తిలో కూడా భగవద్గీత సారాంశం గ్రహించిన వాడు అయి ఉండాలి, అప్పుడు వాడు చదువుతాడు సక్రమంగా, వాడి చదువు వాడి సంపాదన లోకానికి ఉపయోగపడుతుంది. ధర్మశాస్త్రములలో ఆరితేరని పిల్లల యొక్క చదువు వాళ్ళ విద్య లోకానికి ఎప్పుడు ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. నాయన దుఃఖం వస్తే కుంగిపోకు, సుఖం వస్తే పొంగిపోకు, అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అని భగవద్గీతలో చెప్పాడు ఆయన. ఏది విద్యో చెప్పాడు, ఆహారం ఎలా తీసుకోవాలో చెప్పాడు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి. ఇటువంటి విద్యని స్వీకరించిన పిల్లలు భవిష్యత్తుకు ఉపయోగపడతారు. నేను నా కుమారుడికి అలా బోధించకపోవటమే ఒక పెద్ద ప్రమాదం అయ్యింది. మంచి పౌరుల్ని, వార్ధక్యంలో ప్రజలకు ఉపయోగపడేవాణ్ణి, రాజు అయినప్పటి నుంచి ప్రజల్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టేటటువంటి ప్రభువుల్ని మనం తయారు చేయాలి. చెయ్యాలంటే ముందు మనం బాగుండాలి. నీవు నిత్తలును విద్యా వృద్ధ జనముల తగనుపాసింపు మర్ధముల వారి ప్రీతుల చేయుము నీతులు వారుపదేశింపవాని నూదిన మనంబు కలిగి నిర్వర్తింపు. ధృతరాష్ట్రుడు చెప్పిన మొదటి పద్యం ఇది. నాయన ముందు నువ్వేం చేస్తావంటే మనశ్శాంతి పొందడానికి, ప్రజల్ని హాయిగా పరిపాలించడానికి, రాజ్య అభివృద్ధిని ఇంకా ఇంకా పెంపొందించడానికి చదువుకున్న పెద్దవాళ్ళని ఉపాసించు. విద్యావృద్ధులు అన్నాడు. సాధారణంగా వృద్ధులు మూడు రకాలు, యుద్ధ విద్యావృద్ధ, వయోవృద్ధ, ధర్మవృద్ధ. ఇందులో విద్యావృద్ధులు చాలా గొప్పవాళ్ళు. విద్యావృద్ధులు అంటే ఏంటి? బాగా చదువుకుని ఈ చదువుని తమకు ఉపయోగించుకుంటూ లోకానికి ఉపయోగపడేలా చేసేవాళ్ళని విద్యావృద్ధులు అంటారు. వాడికి పదేళ్లే ఉంటాయి కానీ వాడు అన్ని శాస్త్రాలు చదివాడు. ఈ చదివిన శాస్త్రం లోకానికి తనకి ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడేలా చేసేవాడు విద్యావృత్తుడు అన్నమాట. వాడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వయోవృద్ధులు, వయస్సులో పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎప్పుడు వయస్సులో పెద్దవాళ్ళు ఎప్పుడు నమస్కారానికి అర్హులు. ఎందుకంటే ఇన్నాళ్ళు బ్రతికారు వాళ్ళు, ఎంతో లోకాన్ని చూచారు వాళ్ళు, సుఖాల్ని దుఃఖాల్ని చూచారు వాళ్ళు, ఎన్నో కష్ట నష్టాలు ఎదురు చూశారు వాళ్ళు. కాబట్టి పెద్దవాళ్ళకి తప్పక నమస్కరించాలి. మొత్తం మీద పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళని గౌరవించి తీరాలి. మొదట విద్యావృద్ధుల్ని, రెండోది వయోవృద్ధుల్ని, ఆ తర్వాత ధర్మవృద్ధుల్ని. ధర్మమునందు ఆరితేరినటువంటి గొప్పవాళ్ళని ధర్మశాస్త్రాలు తెలుసుకుని యావజ్జీవితం ధర్మ మార్గములో నడుచుకునే వాడిని ఎప్పుడు గౌరవించవలసింది. అన్నిటికంటే ధర్మం చాలా గొప్పది. ధర్మం ఎంత జాగ్రత్తగా మన చేత ఆచరింపబడితే అంత బాగా లోకాన్ని రక్షిస్తుంది. దాని లక్షణం అది. ఈ ముగ్గురిని ఉపాసించాలి. అందులో బాగా చదువుకున్న, ఆ చదువుని అనుభవానికి తెచ్చుకుని ఇతరులకు ఉపదేశించగలిగే జనాన్ని నువ్వు యథాశక్తిగా పూజించు అన్నాడు ఆయన. విద్యావృద్ధ జనులు ఎప్పుడు గౌరవించు. పండితులు వచ్చారంటే టక్కున లేచి నిలబడు. అది మీ సంస్కారం అంటారట దాన్ని. అది ఈ వ్యక్తి గొప్పతనం కాదు. ఆ వ్యక్తులు లేచి నిలబడి గౌరవిస్తున్నారంటే ఆ గౌరవించే వాళ్ళల్లో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ బుద్ధి కలిగించాడు. కాబట్టి విద్యావృద్ధ జనాలని ధర్మరాజా నీవెప్పుడు ఉపాసించు. వాళ్ళని ఆనంద పెట్టాలట. చదువుకున్న పండితుడిని ఒకండి, ఒక విద్వాంసుడిని బాధ పెట్టడం ఎంతో నష్టం మనకి. అందుకే ప్రీతుల చేయుము అన్నాడు ఈ శేష పద్యంలో. వారిని ఆనంద పెట్టాలి. విద్వాంస్తుష్ట అని ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది. నాయన పండితుడు సంతోషించాడు, నీ ఉపాసన వల్ల, నీవు చేసిన దానం వల్ల, నీ ప్రవర్తన వల్ల ఒక పండితుడు సంతోషిస్తే 7-7 14 తరములు తరిస్తాయి మీ వంశంలో. ఒక పండితుడిని మీరు ఆనంద పెట్టారనుకోండి, దానివల్ల లాభం ఏమిటో తెలుసా? చచ్చిపోయిన 7 తరాల వాళ్ళు తరిస్తారు. ఎంతో పూర్వం మన వంశంలో 7 తరాల వాళ్ళు, తండ్రి, ఆ తండ్రి తండ్రి, ఆ తండ్రి తండ్రి చొప్పున 7 తరాల వాళ్ళు ఒకవేళ నరకంలో ఉంటే స్వర్గానికి కడతారు. వాళ్ళు ఇప్పటికే జన్మెత్తితే ఆ జన్మలో సుఖపడతారు. 7 తరాల పౌరుల్ని, చచ్చిపోయిన వాళ్ళని తరింపజేస్తుందిట ఒక పండితుడి యొక్క పూజ.
రాబోయే 7 తరాలు ఉంటాయిగా. ఇప్పుడు ఈయన కొడుకు, ఆ కొడుకు కొడుకు, ఆ కొడుకు కొడుకు తప్పున ఇంకో 7 తరాలు వాళ్ళు కూడా తరింప చెయ్యబడతారు. ఈ విధంగా 7, 7, 14 తరముల వారిని తరింపచేసే శక్తి ఒక్క విద్వాంసుని పూజ వల్ల వస్తుంది. అందుకని పూర్వకాలంలో విద్వాంసుష్ట అనే ఒక మాట వేదంలో పుట్టింది. ఒక్క పండితుడు సంతోషిస్తే చాలు, మన వంశం తరింపబడుతుంది. పండితుల్ని పూజించడం కాదు, వాళ్ళని ప్రీతులను చెయ్యి, ఆనంద పెట్టు, దుఃఖపరచకు. ఎవరైనా పండితులు మీ ఇంటికి వస్తే ఆ వచ్చినప్పుడు వాళ్ళని దుర్భాషలాడకుండా వీలున్నంత వరకు గౌరవించండి. అగౌరవం మాత్రం చెయ్యొద్దు. నీకు ఇష్టం లేకపోతే పొమ్మను ఇంట్లో పెట్టి అగౌరవం మాత్రం చెయ్యకు. వాళ్ళని ఎంత ఆనంద పెడితే, వారి మనస్సుకి ఎంత ఆహ్లాదం కలిగితే మన జీవితం అంత బాగుపడుతుంది. కాబట్టి ధర్మరాజా, ఎప్పుడు విద్యావృద్ధులైన జనుల్ని గౌరవించు, ప్రీతుల్ని చెయ్యి. వాళ్ళు నీతులు ఉపదేశిస్తే అవి చెవిని పెట్టు. వాళ్ళు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలో చెబుతారు. పెద్దల యొక్క లక్షణం ఏముంది, ఈ సమయంలో నువ్వు ఈ పని చేస్తే బాగుపడతావు. ఇలాగా సమయానుగుణంగా వ్యక్తులను ఉద్ధరించడం కోసం ఉపదేశం ఇస్తారు. ఆ ఉపదేశం చెవిని పెడితే ఎప్పుడూ లాభమే. పెద్దల నీతులు సర్వకాల సర్వావస్థలో ఉపయోగపడతాయి. కాబట్టి శాస్త్ర నిషిద్ధమైనటువంటి వాటిని చెప్పేవారిని దూరంగా పెట్టు. నీతులు ఉపదేశించే మహాత్ములైన పండితుల వాక్కులు మాత్రమే ప్రామాణికంగా తీసుకో. కష్టాలు వచ్చాక పాత శాస్త్రాలన్నీ గుర్తుకు తెచ్చుకుని ధర్మమును ఆచరించడానికి ఇవి చెప్పడం మొదలెట్టాడు.